విగ్నేశ్వర్ ని చూసి నవ్వుతున్నాడేంటి? ఓ అయ్యో అమ్మా, జాగ్రత్తగా రావచ్చు కదా. కావాలని పడ్డాను. ఏప్రన్ ఫూల్ పోయే మోహన్ చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే. అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అనయ్య ఆల్ ద బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటా చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు దీనికేనయ్యా, ఎవరు పిల్లనివ్వరు. మన చిట్టిగాడు పులివేందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఏమయ్యా గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకుని చెరువు కట్టి వెళ్ళిపోతుందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతావు, చూస్తూ ఉండు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? రాధికను మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారం అయింది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక. చెప్పు జయంతి. తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు, నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో. రే జయంతి, రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? నా శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లిలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా, శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్ చేసి రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నాకోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమంది నేసుకుని కత్తిలతో రావడం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నీ పేపర్లో చూశానో నా తల మీద పిడుగుపడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదనే నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు, కానీ ఆ రోజు కాలేజీలో ప్రొఫెసర్ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే, అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను ఆ నలుగురిని నరకపోతే ఆ నలుగురు కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదురిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మ నాన్నల్నా, నా తోడ పుట్టిన చెల్లెల్నా, సొంత వాళ్ళనా, బంధువులు అందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవన్నా, ఎవరిని వదిలి రమ్మంటావు? అది కాదు, మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు పట్టి గొడవ పడి పచారీ కోట్లో వాదించుకొని టీ కోట్లో కొట్టుకొని చెరువు గట్టిన మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్లి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండని చెప్పి ఆ 2 కుటుంబాలని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కట్టిబట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు, కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయి నువ్వేనే.
ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, ఇద్దరు విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని. నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడు మా నాన్నను కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నిన్ను మర్చిపోతున్నానే. అకస్మాత్గా కడుపు నుంచి నియర్ గా ట్రాన్స్ఫర్ చేయించామంటే ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపిస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నా ఇంటికి తీసుకురా. వాడు చంప పాతన కొడతాను. అదెందుకన్నా? ఇలాగేగా నా చెప్పు మీద కొట్టాడు, దుర్నపోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు, ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం, బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగరోడు మారుస్తూ మనవాడు ఒకడు అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగ నోట్లున్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుంటాం. నీ ప్లాన్ ని తీసుకుని చెరువులో పడే దుండపోతా. 4 లక్షల దొంగ నోట్లు ఆడిట్లో ఎలా ఉంటాయి? అందుకు నువ్వున్నావు కదా, నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది, ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? బ్యాట్ లేకుండా సిక్స్ కొట్టావు కదరా, జీనియస్ రా నువ్వు. ఎవరి కొమ్మ నరికేసింది? తెలీదు బాబు. తీసి పక్కనండి. చెప్పండి. మా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గారి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామా. శివ అర్జుడు నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు, దేని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1/2 గంట అవుతుంది. అలాగ పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 గంట తర్వాత రండి నాన్న. అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు, ఉండండి ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాండా. లోపల చూసారా? లేదురా. ఏంటి సార్, పెద్ద టీమ్ తో వచ్చారు. ఆ పచ్చే ఉండరా, చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారయ్యా? మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సచివారెంట్ ఉంది. వాడు దీన్నే పెట్టుంటాడు, రండి. ఎవరో చెప్పుకుంటున్నట్టు దిళ్ళనైనా ప్రదేశంగా చూస్తున్నారేంటి సార్? పచ్చదిండు సార్. ఏ బుచ్చు లేదు. ఏయ్, ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా? ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్ కు వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లు అంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసి ఇచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పి సార్. కొత్తగా స్టేషన్ కు వచ్చి రాసి ఇచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుకుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పి సార్, ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే. ఏంటి, ఎవరైనా చెప్పు పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. వాళ్ళు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి, 1/2 గంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం, అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమరి సెల్ రింగ్ అవుతున్నట్టుంది. ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్త కావాలండి డిఎస్పీ సార్, ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తి పుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో.
సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్. వీడు దుండపోతా దుండపోతా ఒక దొంగని పొగడతామేంటి? ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తున్నానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు, వెళ్ళండే. అటు చూడవయ్యా. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు, ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. వాడు తిక్కతిక్కగా వాగుతాడు, ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాను. చెప్పండి కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు, మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది. అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పి సార్, మీ సెల్లో కెమెరా ఆన్ అయింది, ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దుండపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనపెట్టాడు. అది కాదు, కమ్యూనికేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి? మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశాడని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకుని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూచిగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు, ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా? డబ్బు పెట్టేసావని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డు, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ, సెంట్రల్ బోర్డు. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. యజమాని నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి ఈ పాటికి? నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు, నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉన్న నీ బయట కార్. చెప్పరా? చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియదా ఏది దాచుకుంటారు? నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జయ్య గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 గంటలు నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చేయి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో, భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుక్కోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి.